ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. శబరిమలలోని స్వామివారి ఆలయంలోకి అందరినీ అనుమతించాలని అత్యున్నత న్యాయస్థానం తీర్పిచ్చింది. ఆలయంలోకి 10 ఏళ్ల నుంచి 50 ఏళ్ల మధ్య వయస్సు మహిళలను అనుమతించకపోవడంపై దాఖలైన పిటిషన్ను విచారించిన చీఫ్ జస్టిస్ దీపక్ మిశ్రా నేతృత్వంలో ధర్మాసనం ఈ సంచలన తీర్పు వెలువరించింది. ఆలయాలు కొందరికే పరిమితమన్న ఆంక్షలు సరికాదని జస్టిస్ అభిప్రాయపడ్డారు. దేవుడి దర్శనానికి వెళ్లే వ్యక్తులను అడ్డుకోవడానికి మధ్యలో మూడో వ్యక్తి ఎవరని ప్రశ్నించారు. పురుషులతో సమానంగా మహిళలకు కూడా పూజలు ప్రార్థనలు చేసే హక్కుందని మరో జస్టిస్ చంద్రచూడ్ అన్నారు. ఆలయంలో మహిళలను అనుమతించకపోవడం అనవాయితీగా వస్తోందని, శతాబ్దాల ఆచరణ కొనసాగిస్తున్నామని ఆలయం తరఫు న్యాయవాదులు కోర్టుకు తెలిపారు. దీనిని కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అయితే రాజ్యాంగం స్త్రీ పురుషులకు సమాన హక్కులు కల్పించినప్పుడు వారిని అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం కాదా అని న్యాయమూర్తులు ప్రశ్నించారు. అటు కేరళ ప్రభుత్వం కూడా శబరిమల ఆలయంలోని మహిళలను అనుమతించడం పట్ల తమకు అభ్యంతరం లేదని అఫిడవిట్ సమర్పించింది. సుప్రీంకోర్టు తాజా తీర్పుపై మహిళా సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. అయితే సంప్రదాయాలు మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. శతాబ్దాలుగా వస్తున్న ఆచారాలను కాదనడం సరికాదంటున్నారు. దీనిపై మరోసారి విచారణ చేపట్టాలని కూడా కోరుతున్నారు. ఇంతకీ ఆలయంలోకి మహిళల ప్రవేశం సమ్మతం కాదా, అనుమతించకపోవడం రాజ్యాంగ విరుద్ధమా, ఇవన్నీ అంశాలపై ఇవాళ ప్రత్యేక చర్చలో కొనసాగుతాం. ఇక ఇవే విషయాలపై మనతో మాట్లాడడానికి ప్రముఖ సామాజికవేత్త దేవి గారు మన స్టూడియోలో ఉన్నారు. అలాగే ఖ్యాతం రాధాకృష్ణ గారు, భాగ్యనగర్ అయ్యప్ప సొసైటీ సమితి వ్యవస్థాపక అధ్యక్షులు స్టూడియోలో ఉన్నారు. అలాగే శివస్వామి గారు అమరావతి నుంచి ప్రత్యేకంగా లైవ్లో ఉన్నారు. దేవి గారు, ఇవాళ సుప్రీంకోర్టు డిసిషన్ చూశాం, అంతేకాకుండా బాంబేలో ఒక దర్గా గురించి కూడా మనం చర్చలో కూడా పాల్గొన్నాం. అక్కడ కూడా సమాన హక్కులు కల్పించాల్సిన ధర్మాసనం కల్పించింది. అలాగే అయ్యప్ప స్వామి దగ్గరకు కూడా పురుషులు ఎక్కడికి వెళ్తారో మహిళలు కూడా అక్కడికి వెళ్ళొచ్చు అని చెప్పి వాళ్ళు తీర్పిచ్చారు. ఇది కానీ శని సింగనాపూర్ కానీ హజరత్ అలీ దర్గా కానీ వీటన్నిటిలో సుప్రీంకోర్టు ఒకటే రకమైన తీర్పు ఇచ్చింది. ఈ తీర్పు ఇవ్వడంలో రెండు అంశాలని, ఒక 5 ప్రశ్నల్ని మొన్న ఫిబ్రవరిలో వాళ్ళు పోజ్ చేశారు. చేసిన దాంట్లో ఒకటి వేసిన ప్రశ్న ఏమిటి అంటే, ఆర్టికల్ 14 దీని ప్రకారం వ్యక్తిగతంగా రాజ్యాంగం ఏ హామీలు అయితే ఇచ్చిందో అది ఎక్సైజ్ చేసుకోవడానికి ఆడవాళ్ళకు కూడా సమాన హక్కు వచ్చిందా, డిస్క్రిమినేషన్ అవుతుందా కాదా. రెండో ప్రశ్న వచ్చింది ఏంటంటే, మతపరమైన వ్యవహారాల్లో కోర్టు జోక్యం చేసుకోవడం, దాని ప్రత్యేకమైన అధికారాలు ట్రావెన్కోర్ దేవస్థానానికి కానీ ఇంకొకరికి కానీ ఉన్న దాంట్లో కోర్టులు కానీ చట్టాలు కానీ జోక్యం చేసుకోవచ్చా, ఎందుకంటే అది వ్యక్తిగా మతానికి సంబంధించిన పర్సనల్ లాకి సంబంధించిన విషయం కింద వచ్చింది. ఒక 5 ప్రశ్నల్ని ధర్మాసనం, 3 జడ్జీలతో కూడిన ధర్మాసనం ప్రశ్నించి దాన్ని ఇప్పుడు 5 జడ్జీలకి ట్రాన్స్ఫర్ చేసింది, ఎందుకంటే ప్రశ్న కొంచెం సంక్లిష్టమైంది అని చెప్పేసి. ఇక్కడ ఇవాళ తీర్పు పూర్తి కాలేదు. ఆ ప్రశ్నలు అడిగింది, ఆ ప్రశ్నల మీద కొన్ని అభిప్రాయాలు చెప్పింది. ఆ అభిప్రాయాలు గతంలో హజరత్ అలీ దర్గా విషయంలో ఇచ్చినప్పటికీ, శని సింగనాపూర్లో ఇచ్చినప్పటికీ ఇదే ప్రశ్నల మీద రిపీటెడ్గా ధర్మాసనం మాట్లాడుతోంది. ఆ మాట్లాడుతున్న దాంట్లో ఒక విషయం ఏంటంటే, ఏ వ్యక్తి శారీరక ధర్మాలైనా, శారీరక ధర్మం అంటే అది జెండర్కి సంబంధించిన విషయం, ఈ శారీరక ధర్మాలు అనేవి సహజ సిద్ధమైనప్పుడు వాటిని ఆసరా చేసుకుని ఆడవాళ్ళు వెళ్ళడం కుదరదు అనడం అనేది వాళ్ళ పట్ల వివక్షత చూపించటమే అవుతుంది, బేస్డ్ ఆన్ యువర్ సెక్స్. అది రాజ్యాంగ విరుద్ధం. రాజ్యాంగ విరుద్ధమైన ప్రక్రియల్ని ఏ మత విశ్వాసాల ప్రకారం చేపట్టినా అనుమతించాలి అంటే, ఆయా మతాలు చేసే అన్ని రకాల డిస్క్రిమినేషన్స్ని అంగీకరించాల్సి ఉంటుంది బ్రాడర్స్. అంటే ఇంకో మాటలో చెప్పాలంటే, అప్పుడు దళితుల్ని ఆలయ ప్రవేశం చేయడాన్ని అనుమతించకూడదు. మా ఆలయం, ప్రతి ఆలయం తనకంటూ ఒక నిబంధనలు పెట్టుకుంటుంది. పెట్టుకున్నప్పుడు ఏమవుతుంది? అప్పుడు రాజ్యాంగం యొక్క అర్థం ఏముంటుంది? కాబట్టి రాజ్యాంగం తన స్ఫూర్తి ప్రకారం ఏదైతే ఈ దేశ ప్రజలకు వాగ్దానం చేసిందో, ఆ దేశ ప్రజల్లో కనీసం 50% కాకపోయినా 47% ఆడవాళ్ళు ఉన్నారు. ఆడవాళ్ళకి చేసిన వాగ్దానాన్ని సుప్రీంకోర్టు మళ్ళీ ఒకసారి ప్రకటించింది. సో ఏవైతే హక్కులు అనేక కారణాల వల్ల, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, ఏ ప్రాంతం వల్ల, ఏ వివక్షత వల్ల ఆ హక్కులు దూరమైనప్పటికీ వాటిని కాపాడాల్సిన బాధ్యత కోర్టుకు ఉంది కాబట్టి ఆ తీర్పు వెలువరించింది. శివస్వామి గారు నమస్కారం.
శివస్వామి గారు ఇవాళ సుప్రీంకోర్టు ధర్మాసనం అంటే పూర్తి స్థాయిలో తీర్పు ఇవ్వలేదని కొన్ని వ్యాఖ్యలు చేసింది. ఎక్కడ కూడా స్త్రీ పురుషుల మధ్య భేదభావం ఉండకూడదు, పూజలు ఇతరత్రా కూడా పురుషులు ఎక్కడికైతే అనుమతించబడతారో స్త్రీలు కూడా ఆ ప్రదేశాలకు వెళ్ళవచ్చు, అదే రకమైన పూజలు చేసుకోవచ్చు, ఇటువంటి వివక్ష ఉండకూడదు అని చెప్పి ముస్లిం మతస్థులకి హజరత్ దర్గా గురించి కూడా చెప్పారు, అలాగే శని సింగ్నాపూర్ గురించి కూడా చెప్పారు, ఈ రోజున అయ్యప్ప స్వామి గారి గురించి కూడా చెప్పారు. అసలు శబరిమలై స్త్రీలు ఎందుకు వెళ్ళకూడదు, 10 సంవత్సరాల నుంచి 50 సంవత్సరాల వరకు ఇటువంటి వివక్ష ఎక్కడా లేదు, ఎందుకు ఇటువంటి వివక్ష వచ్చింది, ఇటువంటి వివక్ష మంచిది కానప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు, ఒకవేళ ఇది నిజమే అయినట్టయితే ఇది యథార్థంగా కొనసాగించాలంటే ఏం చేయాలి? ప్రధానంగా సుప్రీంకోర్టు చెప్పిన తీర్పుని కొంతవరకు మేము స్వాగతిస్తున్నాం. మనకి హిందూ ధర్మం లేక హిందూ మతం కొన్ని ఆచార సాంప్రదాయాల మీద ఆధారపడి ఉంటుంది. అది మన రాజ్యాంగం రూపకల్పన చేసిన సమయంలో పుట్టినది కాదు, వేల లక్షల సంవత్సరాల నుంచి వస్తున్న విధానం. మనము వివక్ష చూపించమని ఎక్కడ చెప్పట్లేదండి, అసలు చెప్పట్లేదు. ఎందుకంటే స్త్రీలు అన్నింటిలో ముందుండాలి, మన యొక్క ధర్మములో ప్రతి ఒక్క విషయాన్ని కూడా మాతృస్వరూపంగానే మనం పూజించుకున్నాం. ఇప్పుడు దేవి గారు ఉన్నారు, ఆమె కూడా మాతృస్వరూపమే మాకు, అట్లాగే పూజించుకున్నాం. ఇప్పుడు అక్కడ ప్రధానంగా ఉన్న అయ్యప్ప స్వామి దేవస్థానంలో ఒక నియమాన్ని అక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అది ఎప్పుడొచ్చిందా అనేది పక్కన ఉంచితే ఉంది. మరి మన దేశంలో మన రాష్ట్రంలో ఉన్న అన్ని అయ్యప్ప దేవాలయాలకి ప్రవేశం ఉంది కదండి, మనమేమి ప్రవేశం లేదని ఎక్కడా లేదే, అన్ని చోట్ల ప్రవేశం ఉంది. కొన్ని లక్షల కోట్ల మంది అక్కడికి వెళ్తున్నారు, ఆ ధర్మాన్ని ఆ విశ్వాసాన్ని ఇష్టపడి వెళ్తున్నారు. ఇప్పుడు ఇందాక అమ్మ దేవి గారు చెప్పినట్టుగా 48% ఆడవాళ్ళు ఉన్నా కూడా దానిలో కొంత సమాజపరమైన స్పృహ ఉన్న దేవి గారు లాంటి వాళ్ళు కొంతమంది దీన్ని సమర్థిస్తూ ఆ విధానాన్ని వ్యతిరేకిస్తూ ఉండవచ్చు, కానీ ఎక్కువ మెజారిటీ స్త్రీల యొక్క విషయం మాత్రము ఈ హిందూ ధర్మం ఉన్న సిద్ధాంతాల్ని గౌరవించాలి ఆచరించాలి అని చెప్పి ఉంది. ఇప్పుడు ప్రధాన దేవాలయాలు ఆంధ్ర రాష్ట్రంలో చాలా దేవాలయాలకి రోడ్డు మార్గాన్ని ప్రభుత్వం వారు ఏర్పాటు చేశారు, అలాగే కేరళ దేవస్థానం తమిళనాడు ప్రభుత్వాలు కూడా ఏర్పాటు చేస్తున్నాయి. అలాగే కానీ అయ్యప్ప స్వామి గుడికి ఎందుకు ఏర్పాటు చేయలేదు, అక్కడ కొండలెక్కుతూ కష్టపడుతూ స్వామియే శరణమయ్యప్ప అనే శరణ ఘోషతో తనలో ఉన్న పాపాల మొత్తాన్ని దగ్ధం చేసుకుంటూ దివ్యమంగళ స్వరూపాన్ని ధరించడానికి అక్కడ వెళ్తున్నారు. ఆ 18 మెట్లని ఎక్కి 18 సంస్కారాలను మరింతగా తనలో ఉన్న నిబిడీకృతమై ఉన్న ఆధ్యాత్మ చైతన్య సంస్కారాన్ని మరింత పెంపొందించుకోవడానికి ఆ ఒక్క మెట్టు ఎక్కుతూ ఊర్ధ్వానికి ప్రయాణం చేస్తూ ఆ దివ్యమంగళ స్వరూపాన్ని దర్శనం చేసుకుంటారు. కానీ ప్రధానంగా స్త్రీమూర్తులకి శరీర నిర్మాణ వ్యవస్థలోనే కొంత మార్పు, ఎందుకంటే జన్మనిస్తూ ఈ సృష్టికి ముందు తీసుకెళ్లే గొప్ప విధానం కాబట్టి ఈ కొండలు గుట్టలు ఎక్కేప్పుడు ఆరోగ్యపరమైన విధానంలో కొన్ని లోపాలు ఎదురవుతాయి, రక్తస్రావం కూడా జరిగే అవకాశాలు ఉంటాయి. కాబట్టి పెద్దల ఆరోగ్య సూత్రాన్నే ప్రధానం ఇక్కడ తీసుకుని ఈ విధంగా పెట్టి ఉండవచ్చు అని చెప్పి నేను భావిస్తున్నాను, అది నా నిర్ణయం మాత్రమే సుమ. కాబట్టి ఆంధ్రదేశంలో ఎక్కడ అన్ని దేవాలయాల్లో ప్రవేశం ఉన్నది, ఆ ఒక్క నిబంధన అక్కడ ఉన్నప్పుడు దాన్ని మనం గౌరవించుకుంటే సరిపోతుంది, కానీ దాని విషయాన్ని పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదని నా ఉద్దేశం. ఇంకొక రెండో విషయం, ఇప్పుడు ఒక మస్జిద్కి వెళ్తే అందరూ మగవాళ్ళు మాత్రం వెళ్తారు, మరి వేల లక్షల మస్జిద్లు ఉన్నాయి. అలాగే చర్చికి వెళ్తే చాలా ఎక్కువ శాతం ఆడవాళ్ళు మాత్రం వెళ్తారు. ఒక హిందూ దేవాలయానికి కుటుంబ సమేతంగా వెళ్ళే గొప్ప సంస్కారం మన పెద్దలు మనకు అందజేశారు. కాబట్టి ఈ ధర్మంలో ఉన్న అనేక మంచి విషయాలు, చాలా గొప్ప విషయాలు, వ్యక్తిత్వ నిర్మాణం, శీల నిర్మాణం, ఆదర్శ మానవ జీవన విధాన విలువలు, ప్రపంచ శాంతి, ప్రతి ఒక్క హిందువు కూడా లోకా సమస్త శుకినో భవంతు సర్వేజన శుకినో భవంతు ప్రతి సంకల్పంలో ఈ దేశంలో ఉన్న లక్షల దేవాలయాలలో ప్రతిరోజు ఉండే లక్షల అర్చక స్వాములు కూడా ధర్మం గురించి, దేశం గురించి, సంస్కృతి గురించి కోరే గొప్ప సంస్కారం మనది. అటువంటి సంస్కారంలో మనం పుట్టి మనం ఉన్నప్పుడు ఇటువంటి ఎక్కడైనా ఒక నిబంధన గట్టిగా ఉన్నప్పుడు ఆ నిబంధనని గౌరవించుకోవాల్సిన ఆవశ్యకత ఉందని నేను భావిస్తున్నాను.
ఎస్ రాధాకృష్ణ గారు, ఇప్పుడు శివస్వామి గారు చెప్పారు కొన్ని నిబంధనలు ఉంటాయి ఆలయానికి పెట్టుకోవడం అంతే తప్ప మిగతా విషయాలు స్త్రీలు అన్నింటిలో కూడా సమానమే, కొన్ని మరీ ఎక్కువ సమానం కూడా అనుకుంటాం మనం. చూసినట్టయితే అంటే హిందూ మతంలో కానీ భారతీయ స్త్రీలకు ఇచ్చిన విలువ ఎక్కడ లేదు. ఎక్కడ చూసినా సరే పార్వతీ పరమేశ్వరులు అంటారు, లక్ష్మీనారాయణులు అంటారు, సరస్వతి బ్రహ్మ సరస్వతులు అంటే ఎక్కడైనా సరే ఇద్దరు కలిసి ఉంటారు. అర్ధనారీశ్వరుడు శివుణ్ణి కూడా మనం చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో భాగ్యనగర్ అయ్యప్ప సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షులు మీరు, మరి ఆ దేవాలయానికి మాత్రం ఉన్న ప్రత్యేకతలు ఏంటి, ఎందుకు స్త్రీలు మగవాళ్ళు వెళ్ళినంత ఈజీగా అక్కడికి వెళ్ళలేకపోతున్నారు, మరి శివస్వామి గారు చెప్పిన కారణాలా మరేమన్నా కారణాలు ఉన్నాయా? స్వామి శరణమయ్యప్ప, శరణం శ్రీ గురువాయూరప్ప. ఇంతకుముందు శివస్వామి గారు అన్నట్టుగా ప్రతి ఒక్క దానికి ఆచార వ్యవహారాలు ఉంటాయి, అలాగే దేవి గారు అన్నట్టు కూడా ప్రతి ఒక్క దాంట్లో ప్రతి ఒక్క ధర్మంలో స్త్రీకి ఎంతెంత గౌరవం ఉందో పురుషుడికి ఎంతెంత గౌరవం ఉందో సమాన గౌరవం స్త్రీకి ఉంది. కానీ కొన్ని దేవాలయాలకు కొన్ని దేవాలయాలు అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మన శబరిమలదే తీసుకుంటే చట్టానికైతే ఎవరు ఇది కాదు, చట్టం అందరికీ సమానమే, కానీ అక్కడ ఉన్న వాతావరణము అక్కడ ఉన్న వ్యవహారం ఏదైతే ఉందో అక్కడ ఉన్న ఆ సిచ్యువేషన్ కానీ ఆ ఎత్తైన కొండల పర్వతాలు కానీ అక్కడ ఒక ఒక ఏజ్ లిమిట్ వరకే రావద్దని చెప్పి అనుకుంది తప్ప ఇష్యూ, కానీ అసలు స్త్రీలే రావద్దని చెప్పేసేసి అదొకటి ఒక ప్రజల్లోకి వెళ్తున్న ఒక ఇది. కానీ ఒక ఏజ్ లిమిట్ అంటే 15 ఏళ్ళ తర్వాత నుంచి 50 ఏళ్ళ తర్వాత అవుతుంది. మీరు ఎవరిని రమ్మంటున్నారో వస్తున్నా నేను ఇక్కడ స్త్రీలు ఒక్కడ వస్తుంది ప్రతి దాంట్లో చూస్తున్నాం మనము. మేడం గారు అన్నట్టుగా స్త్రీలను ప్రతి ఒక్క దగ్గర గౌరవించినట్టు అక్కడ గౌరవిస్తున్నారు, కానీ అక్కడ స్త్రీలు ఇప్పటికీ కొన్ని లక్షల మంది వరకు దర్శనం చేసుకొచ్చిండ్రు. మేము గత 19 సంవత్సరాలుగా చూస్తున్నాము, 20 సంవత్సరాలుగా చూస్తున్నాం, వెళ్తున్నాము. వాళ్ళు సివిల్లో మామూలుగా రావడమే కాదు, 50 ఏళ్ళ తర్వాత వాళ్ళు స్వయంగా మాల వేసుకొని వస్తున్నారు. దానికి ఆ చరిత్ర ఎందుకుందనంటే ఇప్పుడు ఇది ఏదో మధ్యలో వచ్చింది కాదు, కొన్ని 100 సంవత్సరాల నుంచి ఇది వస్తున్న ఆచారం సిద్ధాంతం. ఇప్పుడు కొన్ని ఎట్లుంటాయంటే ఎట్లయితే వేదాలు ఉంటాయో అట్లా వాళ్ళ తాంత్రికమైన ఒక సిస్టమ్ ఉంటుంది. మలయాళ స్వామి ఆయన, మేము మలయాళ బావుడు అంటాం అయ్యప్ప, అక్కడ వాళ్ళ ఆ అయితే పద్ధతి ఉందో ఆ పద్ధతి ప్రకారం అందరం మేము అనుసరిస్తున్నాము, అదే ప్రకారం పోతున్నాం. కానీ ఒకవేళ సుప్రీంకోర్టు ఒకవేళ అది జడ్జిమెంట్ ఇచ్చింది, ఓకే చట్టానికైతే ఎవరు ఇదేం కాదు, అందరు సమానమే, స్త్రీ అయినా పురుషుడైనా దానికైతే మేము ఏకీభవిస్తున్నాం, కానీ అక్కడ వచ్చిన తర్వాత వాళ్ళు పడే అవస్థలు, వాళ్ళు అక్కడ వచ్చే ఎత్తైన కొండలు ప్లస్ ఆ వాతావరణం అక్కడ అంత ఏంటంటే ఒక రకమైన ఇది ఉంటుంది అన్నమాట. అక్కడ వాళ్ళు వచ్చినప్పుడు ఆ మంత్ అయితే వాళ్ళకి లేడీస్కి అయితే ఆ ప్రాబ్లం ఉంటుందో ఆ సర్టన్ ఏజ్లో, ఆ ప్రాబ్లం అక్కడ వచ్చినప్పుడు అక్కడ ఉన్న అయితే అది ఉంటుందో అది డిస్టర్బ్ అవుతుందని చెప్పేసి ఇప్పుడు పెట్టిన సిద్ధాంతం కాదు, అక్కడ అర్చకులు పెట్టింది. అదే ఒకటి శబరిమలలో విధి చేసుకుంటే మిగతా చుట్టుపక్కల ప్రతి ఒక్క అయ్యప్ప స్వామి దేవాలయంలో ప్రతి ఊరూరో వాడవాడ ప్రతి జిల్లాలో ప్రతి ఒక్క మహిళలు పోతారు, కానీ అక్కడ మాత్రము ఒక లిమిట్ వరకే పోతారు, అంతకన్నా ముందు వరకు పోరు. ఆర్ ఈవెన్ ప్రతి ఒక్క టెంపుల్లో కూడా దర్శనానికి అనుభవం ఉంది, కానీ శబరిమలలో మాత్రం అదొకటి మాత్రం సిస్టమ్ లాగా వస్తుంది, దాన్ని మనం ఎవరం కూడా ఇవ్వలేదు. అది సుప్రీంకోర్టు తీర్పు ఉంది, కానీ అది ఇంకా మనకు ఫైనల్గా మనకు ఇంకా వరకు ఇవాళ రేపు మనకు తెలిసిపోతుంది. అది మొదటి విషయం. ఇది తెలిసి చెప్తున్నారో తెలియక కావాలని చెప్తున్నారో తెలిసి కూడా నాకు తెలీదు. ఈ 100 సంవత్సరాలుగా మేము ఇక్కడ అనుమతించట్లేదు అనేది తప్పండి. ఎందుకు తప్పు అంటే సుప్రీంకోర్టుకి వాళ్ళు పెట్టిన ఎవిడెన్స్లు మీరు చూస్తే కేవలం 100 సంవత్సరాల క్రితం నుంచే ఇది మొదలైంది, ఆడవాళ్ళని అనుమతించకపోవటం. యు గో త్రూ ద అఫిడవిట్ ఫైల్డ్ బై యంగ్ విమెన్స్, యంగ్ లాయర్ విమెన్స్ అసోసియేషన్. వాళ్ళ ఆర్గనైజేషన్ ఏదైతే కేసు ఫైల్ చేసిందో దాంట్లో మీరు చూస్తే వాళ్ళు చాలా క్లియర్గా అఫిడవిట్, ఇది కేవలం 100 సంవత్సరాల క్రితం మొదలైంది. ట్రావెన్కోర్ మహారాణి చాలా క్లియర్గా ఇట్ ఈజ్ ఈవెన్ రిపోర్టెడ్ ఇన్ ద పేపర్స్. ఆమె 1909లో ఆమె విజిట్ చేసింది అనేది పేపర్లలో కూడా రిపోర్ట్ అయింది. సో ఇట్ ఈస్ హార్డ్లీ 100 ఇయర్స్ ఓల్డ్ అనేది వాళ్ళు చాలా క్లియర్గా సుప్రీంకోర్టుకు చెప్పారు. సో సుప్రీంకోర్టు పోయినసారి ఫిబ్రవరిలో అడిగినప్పుడు ట్రావెన్కోర్ దేవస్థానాన్ని చాలా క్లియర్గా ప్రశ్నించింది ఈ విషయంలో కూడా. ఏమని అంటే 100 ఏళ్ల క్రితం నుంచి మొదలైంది, మీరు శతాబ్దాలన్నీ ఎట్లా చెప్తారు అని. దెర్ ఇస్ నో ఆన్సర్ ఫర్ ఇట్. వాళ్ళు ఏమన్నారంటే కొన్ని ఎక్సెప్షన్స్ అన్నారు. ఎక్సెప్షన్ అన్నప్పుడు మహారాణికి ఎక్సెప్షన్ ఎందుకు ఇవ్వాలి, మా ఊళ్ళో వాళ్ళకి ఎందుకు ఇవ్వరు అని అడిగింది. న్యాయమైన ప్రశ్న. సో అందుకని అది కొంచెం చదవాల్సిన అవసరం మీరుంది. శతాబ్దాల తరబడి
అనేసి మాట్లాడేసి అది సనాతనం అయిపోతుంది. ఇది ఇది మనం శతాబ్దాల నుంచి లేదు మేడం, ఇది మన 10-15 సంవత్సరాల నుంచి ఇది మనకు దృష్టిలోకి వచ్చింది. దే హావ్ ఫైల్డ్ ది అఫిడవిట్ విత్ ప్రూఫ్స్ అండి సుప్రీం కోర్టు ముందు. లేదు, ఇది ఇదైతే లేదు అంటే ఈ రోజులలో మనం మీరు మనం అనుకుంటే కాదు, గతంలో ఈ 10-12 సంవత్సరాల నుంచి ఈ ఒక ప్రస్తావన వస్తుంది. మా పూర్వీకులు 120-150 సంవత్సరాల నుంచి పోయి శబరిమలకు వచ్చిన వాళ్ళు ఉన్నారు, వారి పరంపరనే వారు మేము కొనసాగిస్తున్నాము, మా గురుస్వాముల పరంపరనే కొనసాగిస్తున్నాం. మీరు 100 ఏళ్ళు అంటున్నారు, వందల ఏళ్ళ నుంచి నడుస్తుంది. ఆల్ రైట్, నేను మాట్లాడుతున్న దాని గురించి కాదు, మీరు వెళ్తున్నారు ఇంకొకరు వెళ్తున్నారు నాకేం పేచిలేదు దాంతో, అది ఎంత గొప్పదో అది మీకు తెలుసు, నాకు అనవసరం అది. మై పాయింట్ ఈజ్ సుప్రీంకోర్టుకి యంగ్ విమెన్ వాళ్ళు లాయర్స్ ఏదైతే ఉందో, ఎవరైతే ఈ కేసు ఫైల్ చేశారో వాళ్ళు ఇచ్చిన అఫిడవిట్లో చాలా స్పష్టంగా ఈ సాక్ష్యాధారాలు సబ్మిట్ చేశారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు దీన్ని అడిగింది, ఈ ప్రశ్నను అడిగింది, ట్రావెన్కోర్ దేవస్థానాన్ని ఈ ప్రశ్న అడిగింది, వాళ్ళకి నా దగ్గర ఆన్సర్ లేదు. దట్స్ ఎ పాయింట్ నెంబర్ 1. కాబట్టి ఇది ఎప్పుడూ మహిళల మీద నిషేధం ఉంది అనేది ఏ ఆర్గ్యుమెంట్ ఉందో ఆ ఆర్గ్యుమెంట్ వాల్యూలెస్ అని సుప్రీంకోర్టు చెప్పింది, నేను చెప్పట్లేదు. అది జరగట్లేదు అని మీరు అందల్చుకుంటే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. సెకండ్ థింగ్ ఈజ్ ఇప్పుడు శివస్వామి గారు, ఆయన మీరు ఇందాక పార్వతీ పరమేశ్వర్ల గురించి చెప్పారు, మీరేమో సాంబుడు శివుడు అని పెట్టుకుని పార్వతి లేకుండా మీ పేరు పెట్టుకుంటారు. సరే, ఎనీవే శివపార్వతులు అన్నప్పుడు అర్థభాగాన్ని పేర్లోనే సార్ అంటే అంబతో కూడిన సాంబశివరావు ఒక అర్ధభాగము, అర్ధభాగము గిరితనయకి ఇచ్చిన తరువాత ఇది ఒక ఏజ్ లో రావద్దన్నారు, రక్తస్రావం ఇదంతా ఇవాళ పైపూతలు పూసే వ్యవహారము. చాలా క్లియర్ గా మెన్స్ట్రువల్ సైకిల్ ఏదైతే ఉందో, బహిష్టు సమయము, పిల్లల్ని కనే సమయము, స్త్రీల మహిళ అనేది హిందూ ధర్మం నిర్ధారించింది. అందువల్లనే మనం దేవాలయాలకి 360 దేవాలయాల్లో అనుమతి లేదు. 1 by 1 ఏ దేవాలయం గురించి ప్రశ్నిస్తే ఆ దేవాలయానికి పర్మిషన్ ఇస్తూ వెళ్తోంది. ఇది ఎందుకు పర్మిషన్ ఇస్తోంది అంత జాగ్రత్తగా సుప్రీంకోర్టు అంటే, అన్ని సాక్ష్యాధారాలని పరిశీలించి ఇసి ఒక దేవాలయం అనేది, ఇక్కడ కూడా ఇంకో విషయం చెప్తాను చాలా క్లియర్గా, ప్రతి విషయాన్ని హిందూ ధర్మానికి వ్యతిరేకంగా జరుగుతోందని పోజ్ చేయడం కరెక్ట్ కాదు. సుప్రీంకోర్టు చాలా క్లియర్గా 1 by 1 ఎందుకని 1 by 1 ఇస్తోందంటే, ఈ మత భావాలన్నింటినీ పరిగణలో తీసుకోవడంతో పాటు చాలా క్లియర్గా ఒక స్టేట్మెంట్ ఇచ్చింది ఫిబ్రవరిలో. ఏమని అంటే, ఆలయం అనేది ప్రైవేట్ ఆస్తా, ఇది పబ్లిక్ ప్రాపర్టీనా, పబ్లిక్ ఫండ్స్తో మేనేజ్ అవుతుందా, అవుతున్నప్పుడు దాంట్లో రాజ్యాంగ విరుద్ధమైన ఏ రకమైన వివక్షతలు జరగడానికి వీల్లేదు. ఒక పబ్లిక్ ప్రదేశంలో, ఒక బహిరంగ ప్రదేశంలో ఎక్కడైతే మగవాళ్ళకు అనుమతుందో అక్కడ ఆడవాళ్ళు కూడా వెళ్ళటానికి, అన్ని ఏజ్ల ఆడవాళ్ళు వెళ్ళడానికి వాళ్ళకు కూడా హక్కు ఉంది. ఇన్ ఎసెన్స్ సారాంశంలో సుప్రీంకోర్టు చెప్పింది ఇది. అంటే దాని అర్థం ఏంటి, మీరు బహిష్టని మైలని ఏవైతే మీరు పాటిస్తున్నారు స్త్రీలు పాటించండి, నేను అంటుంది ఆయన అంటున్నారు స్త్రీలు వెళ్ళరు, వెళ్ళండి గుడ్, నేను కూడా వెళ్ళనండి, డోంట్ వరీ అబౌట్ ఇట్, నేను కూడా వెళ్ళను, కానీ సమస్య అది కాదు. కొంతమంది ఆడవాళ్ళు వెళ్ళదలుచుకున్నప్పుడు వాళ్ళ పట్ల డిస్క్రిమినేషన్ ఉండటం కూడా తప్పు అనేది సుప్రీంకోర్టు చెప్తోంది. నేను వెళ్ళదలుచుకోలేదు, వెల్ మై చాయిస్, చాలా మంది ఆడవాళ్ళు మేము బహిష్టు సమయంలో వెళ్ళదలుచుకోలేదు అది పాపం అని వాళ్ళు అనుకుంటే అది వాళ్ళ విశ్వాసం. నేను వాళ్ళని మీరు ఇవాళ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి మీరు వెళ్ళండి అని నేను అన్నా, వెళ్ళొద్దు, హ్యాపీగా ఇంట్లో ఉండండి అనే చెప్తా. కానీ ఎవరైనా వాళ్ళ హక్కుని ఎక్సైజ్ చేయదలుచుకుంటే, ఎవరైనా నేను వెళ్ళాలి అన్నప్పుడు దాన్ని నేరంగా నిషేధం విధించే పరిస్థితి ఏ మతానికి కానీ ఏ కట్టుబాట్లకు కానీ లేదు. ఒక పబ్లిక్ ప్లేస్లో, ద పబ్లిక్ ప్లేస్ విచ్ ఇస్ మేనేజ్డ్ బై ద పబ్లిక్ ఫండ్స్, అది సుప్రీంకోర్టు చెప్పి. శివస్వామి గారు, శివస్వామి గారికి కానీ ఇంకొకళ్ళకి కానీ నేను చెప్పేది ఏంటంటే, నేను సెంటిమెంట్ల గురించి కానీ మనోభావాల గురించి కానీ మాట్లాడలేదు. నేను మీ ఆరాధనలు తప్ప రాజ్యాంగ పరమైన హక్కుల గురించి మాత్రం మాట్లాడుతున్నా, ఆరాధన పద్ధతులు తప్పారైట మాట్లాడలేదు. శివస్వామి గారు, ఈ రోజు సుప్రీంకోర్టులో అత్యున్నత ధర్మాసనం వెలుగుచ్చిన అభిప్రాయాలను మాత్రమే మనం చర్చిస్తున్నాం. ఇది ఏ మత విశ్వాసాలకు లేదా నియమ నిబంధనలకు వ్యతిరేకం కాదు. దేవి గారు స్పష్టం చేశారు, ఎవరైతే వెళ్ళకూడదు అనుకుంటారో వాళ్ళని వదిలేసేయండి, ఎవరైతే వెళ్దామనుకుంటారో, ఎవరైతే స్వామిని దర్శనం చేసుకుంటా ఉంటారో లేదా భక్తి పారవేశంతో దాంట్లో మునిగి తేల్దామనుకుంటారో వాళ్ళు నడిచొస్తారా, పళ్ళకిలో వెళ్తారా, అక్కడ చూశాను నేను చాలామంది కూడా డోలి అంటారా సార్, డోలీలు దాంట్లో వెళ్తుంటారు.
మీరన్నట్టుగా హిందూ స్త్రీలు ప్రతి దేవాలయంలో కూడా ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదని స్పష్టంగా తెలుసుకుంటారు సార్? ఫంక్షన్స్ కట్టం కానీ దేవాలయాలు కానీ మనందరికి తెలిసిన విషయమే. అంత ఉన్నత భావాలు గల స్త్రీలు మరి సమాన హక్కులు, రాజ్యాంగం ప్రకారం సమాన హక్కులు ఉండాల్సిందే. ప్రైవేట్ ప్రాపర్టీ అంటే మీ ఇష్టం, ఇవాళ సుప్రీంకోర్టు చెప్పిన మాటలే నేను మీకు ఉటంకిస్తున్నాను. ఇక్కడ ప్రధానంగా ఆ విశ్వాసాలకు సంబంధించిన విషయం అండి. ఎంత కాదని చెప్పుకున్నా కూడా ఇది అక్కడ అక్కడ స్థానికులకు ఉన్న విశ్వాసానికి సంబంధించిన విషయం. ఇప్పుడు ఒక దేవాలయము అక్కడ దేవాలయం యొక్క దర్శన భాగ్యాన్ని పొందేప్పుడు, దేవాలయం యొక్క పుట్టు పూర్వోత్తరాల యొక్క విషయాన్ని మనం చూసినప్పుడు, స్థానికంగా నివసిస్తున్న ప్రజల యొక్క సంస్కృతి, సాంప్రదాయాలు, ఆచార వ్యవహారం ఎలా ఉన్నాయో దాని ప్రకారంగా అక్కడ దైవాన్ని పూజించడం కానివ్వండి, దైవ దర్శనాన్ని పొందడం కానివ్వండి, ఆ వెళ్ళే విధానాన్ని ఏర్పాటు చేసుకోవడం కానివ్వండి, చాలా సంవత్సరాల క్రితం నుంచి వస్తున్న విషయం. ఇందాక దేవి గారు చెప్పినట్టుగా 100 సంవత్సరాల క్రితం నుంచి ఇది పుట్టినది అనే విషయాన్ని మనం తీసుకుంటే అంతకుముందు లేదని ఎలా చెప్పగలం? ఇప్పుడు మనం ఒక ఉదాహరణ చూద్దామండి. విజయవాడ కనకదుర్గమ్మ తల్లి గుడి ఉంది. మరి నా చిన్నప్పుడు నేను అంతరాలయం దగ్గరికి వెళ్ళి ఆడుకునేవాడిని. అక్కడ పెద్దగా జనం ఉండేవాళ్ళు కాదు, ఒక 50-100 మంది వస్తే గొప్ప నా చిన్నప్పుడు. ఇవాళ వేల మంది వస్తున్నారు, దర్శనానికి వస్తున్నారు. ప్రకృతి ఒక స్థానానికి ఒక కాలంలో బలాన్ని ఇస్తుంది, మరో కాలంలో బలహీనత ఇస్తుంది. దీనికి భగవంతుడికి సంబంధం లేదండి. ఇది భగవంతుడు ఎప్పుడు అనుగ్రహాన్ని ఇస్తూనే ఉంటారు ఆయన. కానీ ఒక స్థానానికి ప్రకృతి బలాన్ని ఇస్తుంది, కొంతకాలం తీసేస్తూ ఉంటుంది. అందువలన అంత మాత్రం చేత ఇవాళ మనం అక్కడికి వెళ్ళాలంటే నా చిన్నప్పుడు ఆడుకున్నాను, ఇప్పుడు వెళ్ళిపోయి ఆడుకున్నాను కుదరదే. అక్కడ నిబంధనలు, విధానాలన్నీ కూడా చాలా ఉన్నాయి. అట్లాగే అక్కడ స్థానికంగా ఇప్పుడు రామకృష్ణ గారు చెప్పారు, 100-115 సంవత్సరాల నుంచి మా పూర్వీకులు నిరంతరంగా అక్కడ సేవలకు వెళ్తున్నాము, దర్శన భాగ్యాన్ని పొందుతున్నాం, ఒక విధానంతో ఉన్నామని. ఇక్కడ జరిగిన విషయం ఏంటంటే వారి యొక్క విధానానికి ఇవాళ మనం ప్రపంచవ్యాప్తంగా వెళ్తున్నామా, భారతదేశంలో లేదా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్తున్నామా, ఎక్కువ ఏ రాష్ట్రం నుంచి అక్కడ భక్తులు వస్తున్నారు విషయాన్ని తీసుకున్నా, మొట్టమొదటి నుంచి అక్కడ వెళ్తున్న వారు ఎవరు? ఇప్పుడు వెళ్ళే వాళ్ళు లక్షల మంది కూడా 30-40-50 సంవత్సరాల తర్వాత నుంచి వెళ్ళిన వాళ్ళే. కానీ రామకృష్ణ గారు లాంటి వారు పూర్వ వంశస్థులు అక్కడ ఉండి ఆ దేవాలయాన్ని కాపాడుకున్న వాళ్ళు, ఆ దేవాలయాన్ని రక్షించుకున్నవారు. నిత్య కైంకర్యాలు కొండ మీద ఎవరు భక్తులు కాని సమయంలో అక్కడ ఉన్న భగవంతుడి కోసం నడిచి వెళ్ళి ప్రతిరోజు నివేదన చెప్పుకున్న మహానుభావులు, వంశాలు పుట్టిన వ్యక్తులు ఉన్నారండి. వారు అప్పుడు విధానాన్ని ఇవాళ వారిని రావద్దంటే ఎలాగా? ఇప్పుడు ఉంది కొన్ని దేవాలయాలు అస్పృశ్యత అంటరాని తరము, లేకపోతే దేవాలయాలు దళితులు రాకూడదని కొన్ని చోట్లనే మేము గ్రామాల్లో ఎదురికిచ్చాం. ఇలాంటి మూఢనమ్మకాల విధానాలు కరెక్ట్ కాదు అని చెప్పేసి ఇవాళ దళిత గోవిందం అనే కార్యక్రమాన్ని చూసుకోవచ్చు, నివాహన సేవ అనే కార్యక్రమాన్ని చూసుకోవచ్చు. అందరికీ ప్రవేశం ఉంది. ఇది ఆ విధానంతో అందరికి వెళ్ళాలనే కోరుకుంటున్నాం. కానీ ఇక్కడ ఉన్న అన్ని రాష్ట్రాల్లో అయ్యప్ప స్వామికి వాళ్ళు పసుపు నీళ్ళ స్నానాలు చేశారని కూడా చెప్తున్నారు. అది రైటా? తప్పు చేయకూడదు. చేశారు దళిత గోవిందం వెళ్ళొచ్చిన వాళ్ళు. అమ్మా లేదమ్మా, మరి ఎవరైనా దాంట్లో గిట్టని వాళ్ళు లేకపోతే ఒప్పని వాళ్ళు ఉంటే ఒక ప్రచారాన్ని చేయొచ్చు, కానీ పోన విషయం మాత్రం అది కాదమ్మా. స్వచ్ఛంగా నిజాయితీ అంతకన్న శుద్ధితోనే మా అందరం పనిచేస్తున్నామమ్మా. దేవి గారు ఇక్కడ వేరే వివాదాలకు కాదు, సుప్రీంకోర్టు విషయాన్ని మేము ఆహ్వానిస్తున్నాం. మీరు చెప్పిన దాన్ని కూడా చాలా మటుకు ఏకీపరిస్తున్నాం. కాకపోతే అక్కడ ఒక నిబంధన ఉంది, ఒక నియమం ఉంది, దాన్ని తప్పుకుని వెళ్ళటం అవసరం లేదు అంతనే మాకు మా యొక్క విషయం. మరొక విషయం అండి, మనం చూద్దాం ఈ రోజున ఈ విషయం గురించి, మన స్వేచ్ఛ గురించి, ఆడవాళ్ళ హక్కుల గురించి చెప్పుకున్నాం. ఇవాళ ఒక సినీ వ్యవస్థ చూడండి, అసభ్యకరమైన పోస్టర్లు, అశ్లీలమైన పోస్టర్లు, అసభ్యకరమైన చిత్రాలు, రకరకాల వ్యంగ్యమైన వినరాని మాటలతో వ్యవస్థ నడుస్తుంది. దాని ముందు మనం చూడవలసిన బాధ్యత ముందు స్త్రీమూర్తులకి, పురుషులకి, అందరికీ ఉందండి. స్వామి సుప్రీంకోర్టు వరకు మాట్లాడదాం సార్. ఒక్క మాట అండి దేవి గారు, ఇవాళ అయ్యి ఒక్క మాట అండి దేవి గారు, ఇవాళ మధ్యవాహనం చూడండి, ఎన్ని అయ్యా మరి కాదమ్మా, మద్యపానం కూడా మేమే అవుతున్నాయి. మద్యపానం యొక్క విషయం, మద్యపానం కూడా మేమే శివస్వామి గారు చేసుకుంటున్నాం. ఏ మతము, లెట్ మీ టెల్ యూ, ఏ మతము బూత్ సినిమాలు చూడొద్దని గాని సిద్ధంగా ఉన్నామమ్మా. తర్వాత మీరు తాగొద్దని గాని ఏ మతం చెప్పి ఆచరింపచేసే పరిస్థితి ఈ భక్తులకు చెప్పి ఉందా? శివస్వామి గారు ఆ సబ్జెక్ట్ నేను ఇవాళ విషయం అది కాదు సార్, ఇవాళ సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు మాత్రమే మనం మాట్లాడుతున్నాం సార్. ప్లీజ్ మనం దానికి పరిమితం అవుదాం. సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలు,
అంటే ఆర్టికల్ 14-15 ప్రకారం స్త్రీ పురుషులకు సమాన హక్కులు ఉంటాయి. పురుషులు ఎటువంటి ప్రదేశాలకు వెళ్తారో, ఏ ఎక్కడెక్కడికి వెళ్తారో అక్కడ స్త్రీలు ప్రవేశించే హక్కు ఉంది, అంతవరకే పరిమితం. అదొక్కటే కాదు, ఈ స్త్రీల ప్రవేశాన్ని అనుమతించడం ద్వారా మతానికి సంబంధించిన ధర్మాన్ని, వాళ్ళ పర్సనల్ రైట్స్ ని ఏమన్నా వైలేట్ చేస్తున్నామా అనే ప్రశ్నను కూడా ధర్మాసనం వేసి దానికి కూడా జవాబు చెప్పింది. దానికి కూడా జవాబు చెప్పింది రాధాకృష్ణ గారు. ఎట్లా చేస్తారు దీన్ని? ఇది ఈ ఇష్యూ అనేది, ఇది ఇప్పుడు మనం కోర్టుకైతే మనం అందరం అతిథులమే, దానికైతే ఇది లేదు. కానీ మనం దీన్ని మనం వాళ్ళ స్వతహకు మనం వదిలేసి, కోర్టు ఏమంటుంది అంటే ఈ ఇంకా జడ్జిమెంట్ అనేది ఫైనల్ మనం అనుకుంటున్నాం తప్ప ఎవరి దగ్గర దీన్ని దాఖలా లేవు. రేపు ఇప్పుడు మేము ప్రత్యక్షంగా మేము విన్నది ఏంటంటే, ఈ రోజు ఫ్రెష్ న్యూస్ ఏంటంటే, అక్కడ బోర్డుకి ప్లస్ లోకల్ అక్కడ ఉన్న స్థానిక గవర్నమెంట్, కేరళ గవర్నమెంట్కి మీరు ఒకటి ఇది విషయం తెలుసుకోండి చెప్పేసి మేము ఫ్రెష్ గా కేరళ ప్రభుత్వం అఫిడవిట్ వేసింది సార్, మాకేం అభ్యంతరం లేదు, స్త్రీల ప్రవేశానికి మాకు అభ్యంతరం లేదని కేరళ ప్రభుత్వం తరఫున వేసేసారు ఆల్రెడీ గతంలో. అదే సుప్రీంకోర్టు ఏమంటుందనంటే, ఇంతవరకు అది విధి కాలేదు, మీరు ఇంకా మనకు అటువంటి ఏమి జడ్జిమెంట్ కాపీలు ఇంతవరకు రాలేదు, ఒకవేళ జడ్జిమెంట్ కాపీ వచ్చిన తర్వాత అది ఎట్లా ఉందనేది అది మనం ఇచ్చేయలేం. కానీ గతంలో జడ్జిమెంట్ సుప్రీంకోర్టు ఏమంటుందనంటే, గతంలో ఉన్న గవర్నమెంట్ కూడా మీరు ఆంక్షలు విధించిండ్రు, ఇప్పుడెందుకు మరి దీన్ని ఆంక్షలు పెడుతున్నారని చెప్పేసి దాన్ని కూడా దీన్ని సుప్రీంకోర్టు వాళ్ళని అడగడం జరిగింది. దాని గురించి మీరు దాన్ని ఒక ఇది చేసి ఒక కొలిక్ తీసుకురని చెప్పేసి ఇచ్చింది, ఇంకా దాన్ని జడ్జిమెంట్ కాపీ ఇంతవరకు ఎవరికి రాలేదు. ఓకే, ఒక న్యూస్లో ఇదొకటి వైరల్ అవుతుంది, మనకు రేపు అనేది మనకి ఏదైనా తెలుస్తుంది. ఇవాళ ఫ్రెష్గా మేము కనుక్కుంది ఏంటంటే బోర్డుగా అక్కడికి, ఇంకా దీని గురించి ఒక ఫైనల్ ఇదిగా రాలేదని చెప్పేసి అనుకుంటున్నాం. ఇంకా జడ్జిమెంట్ కాపీ మాత్రం ఫైనల్గా రాలేదు ఇంతవరకు అనుకుంటున్నాం. ఒకటి గవర్నమెంట్ అఫిడవిట్లకు సంబంధించి చాలా క్లియర్ అండి, ఇప్పుడు పరిపాలించే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఏ ఓట్లు కోరుకుంటున్నారనే దాన్ని బట్టి వాళ్ళు అఫిడవిట్లు వేస్తారు. కమ్యూనిస్ట్ ప్రభుత్వం కాబట్టి ఇచ్చేశారు వాళ్ళు, మేము విమెన్ కి సపోర్ట్ ఉంటాం ఓట్లు ఏమైనా అని వాళ్ళు ఇచ్చేశారు. సో దట్స్ ఇట్, దట్ యాజ్ సింపుల్ యాజ్ దట్. కానీ ఇక్కడ ప్రశ్న అది కాదు, విశ్వాసాల గురించి మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఆ యంగ్ విమెన్ ఎవరైతే, ఆ యువతులు లాయర్స్ ఎవరైతే వాళ్ళు శబరిమలకి వెళ్ళాలనుకున్నారో, వాళ్ళు హిందూ ధర్మ అనుచరులే కదా, వాళ్ళు మా మనోభావాలు గాయపడ్డాయి మాకు విశ్వాసం లేదా అని అడుగుతున్నారు. మరి అది కన్సిడర్ చేయరా? సింపుల్ ప్రశ్న. రెండో ప్రశ్న ఏంటంటే, ఇక్కడ సనాతన ధర్మాల గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ సనాతన ధర్మం గురించి మాట్లాడడము అంటే, ఇప్పుడు ఏ సనాతన ధర్మం ఎంతకాలం అయితే అవుతుంది అనేది. రెండోది, ఏ గుడిలో, ఏ చర్చిలో, ఏ మసీదులో వాళ్ళ ఒరిజినల్ 2000 ఏళ్ల క్రితమో, 1300 ఏళ్ల క్రితమో, లేకపోతే 500 ఏళ్ల క్రితమో ఉన్న ధర్మాలని ఇవాళ పాటిస్తున్నారో చెప్పండి. ఏ గుడి మోడర్నైజ్ కాలేదు, ఏ మసీదు మోడర్నైజ్ కాలేదు, ఏ చర్చి మోడర్నైజ్ కాలేదు, తన నియమ నిబంధనలు మార్చుకోలేదు. నేను 2000 ఏళ్ల క్రితం ఉన్నట్టే ఇప్పుడు ఉంటున్నానని చెప్పగలిగిన వాళ్ళు ఒక్కళ్ళన్నా ఉన్నారా అని నేను అడుగుతున్నా. అన్ని మతాలు ఉండే అవకాశమే లేదు, ప్రతి మతం మారుతుంది. వ్యవహారాలు వాళ్ళే మేడం, మనం ఒక మసీదు గురించి చర్చి గురించి బాంబేలో ఉన్న మసీదుని, మసీదులోకి స్త్రీలు ప్రవేశం నిషిద్ధం అన్న దగ్గర టీవీ ఫైవ్ లో డిస్కషన్ చేశాం మనం. కాదు, నేను అంటుంది అది కూడా కాదు, నేను అంటుంది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ల వల్ల కాదు, మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రతి మతం తన తాను మార్చుకుంటూ వచ్చింది. ప్రతి మతం రామానుజుడు శంకరాచార్యుడితో సహా ప్రొటెస్టెంట్లతో సహా అందరూ ప్రతి మతంలో సంస్కరణలు తీసుకుంటూ వచ్చారు, కాబట్టే మతం సర్వైవ్ అయింది. ఇవాళ ఆధునిక కాలంలో నీ సనాతన ధర్మం ఏంటిగా? సనాతన ధర్మం సతీసాగం నువ్వు ఇప్పుడు చేస్తావా? సింపుల్ ప్రశ్న. సనాతన ధర్మాలు చాలా ఉన్నాయి, చేస్తావా ఇప్పుడు? కాబట్టి నువ్వు కాలానికి అనుగుణంగా మారాలి. శివస్వామి గారు, ఫైనల్ గా ఏం జరగబోతోంది శబరిమలలో? మత విశ్వాసాలని గౌరవించుకోవాల్సిన అవసరం ఉంది, అందరూ గౌరవించుకోవాల్సిందే. అలాగే సుప్రీంకోర్టు ఇచ్చే తీర్పుని మేము సగౌరవంగా గౌరవిస్తాం, దాన్ని కాదనం. కాకపోతే ఆ ఇచ్చే తీర్పుని మరొక్కసారి వారు ఆలోచన చేసి ఇవ్వాల్సిన బాధ్యత వారి మీద ఉందని, ఎందుకంటే 80 నుంచి 100 కోట్ల మంది హిందువుల మనోభావాలు దెబ్బతినే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పుడు ఒక మాట ఉంది అమ్మ దేవి గారు, ఒక మాట, ఇప్పుడు సమాన హక్కులు అన్ని అవసరమే, దాన్ని ఎవ్వరూ కాదనట్లేదు. కానీ 100లో ఏదో ఒక విషయాన్ని తీసుకుని అది 99 విషయాలకు చుట్టేయడం అనేది కరెక్ట్ కాదు. స్వామి, మనం ఇది హిందూ మతంపై కానీ హిందూ దేవుళ్లపై కానీ మాట్లాడింది కాదు, పెట్టిన చర్చ కాదు. ఇవాళ సుప్రీంకోర్టులో ధర్మాసనం ముందు కొంత న్యాయమూర్తులు
డైరెక్ట్గా మనం అడిగిన దానికన్నా ఇంకా సూటే అడిగారు. ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, ఆర్టికల్ 14-15 ప్రకారం సమాన హక్కులు ప్రతి వ్యక్తికి ఉంటాయి. ఇక్కడ వ్యక్తులు అంటే మళ్ళీ స్త్రీలు పురుషులు అని అనకూడదు, అంటే మతాలు అనకూడదు, ప్రాంతాలు అనకూడదు, కులాలు అనకూడదు. సమాన హక్కులు ఎట్టి పరిస్థితుల్లో కూడా ఉండాల్సిందే. ఒకవేళ స్త్రీలు కనుక అయ్యప్ప స్వామిని దర్శించుకోవాలంటే ఎటువంటి నియమ నిబంధనలు పురుషులకు ఉంటాయో అటువంటి నియమ నిబంధనలే స్త్రీలకు కూడా వర్తిస్తాయని చెప్పేసి మొన్న హజరత్ దర్గా బాంబేకి చెప్పారు. అలాగే ఏదైనా చర్చిలో కనుక ఎవరైనా రానియలేదు అంటే డిస్క్రిమినేషన్ ఉంటే వాళ్ళకు కూడా ఇటువంటి హక్కులే వస్తాయి. అలాగే హిందూ దేవాలయాలు కూడా వస్తాయి. మతరహితంగా రాజ్యాంగ పరంగా సుప్రీంకోర్టు డిసిషన్స్ ఉంటాయి తప్ప మిగతాయి కాదు. ఏదైనా సరే హిందూ సోదరులైనా సరే వీలైనంత వరకు కూడా స్త్రీలకు పురుషులు ఎక్కడికైతే వెళ్తున్నారో అక్కడికి రానివ్వడం మంచిది. అయితే నియమ నిబంధనలు ఏమన్నా ఉంటే వాళ్ళు ఏం తెలియతకోవాళ్ళు కాదు, తెలియని వాళ్ళు కాదు. వాళ్ళకి చెప్పి వాళ్ళు ఎప్పుడు రావాలి, ఎప్పుడు రావకూడదు అని స్పష్టంగా తెలిసిన వాళ్ళే కాబట్టి ఏ దేవాలయానికి కూడా హిందూ స్త్రీలు తమకు తెలిసి ఎప్పుడు వెళ్ళాలి, ఎప్పుడు వెళ్ళకూడదు. కాబట్టి మరి ఏం జరగబోతోందో, రాజ్యాంగం ఏం చెప్తుందో, సుప్రీంకోర్టు ఏం చెప్తుందో చూద్దామని ఇది వాళ్ళ ప్రత్యేక చర్చా కార్యక్రమం. శివస్వామి గారికి, రాధాకృష్ణ గారికి, దేవి గారికి నమస్కారం.